ప్రభుత్వం అభివృద్ధి చేయటం మానేసి అప్పులు చేస్తుందని బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వేగేశన నరేంద్రవర్మ ఆరోపించారు. బాపట్ల పట్టణంలో 14 15 వార్డుల్లో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ వేగేశన నరేంద్రవర్మ అధ్యక్షతన ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఈ ప్రభుత్వం మార్చేసింది అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం చేయనటువంటి అప్పులు ఈ ప్రభుత్వం చేసింది అని ఆరోపించారు. వాళ్ళ పేరు పెట్టుకొని వాళ్ళ ముల్లెల నుంచి ఏదో ఇస్తున్నట్టు ఇచ్చినటువంటి కార్యక్రమం చేసుకొని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయల ప్రచారం జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. రోడ్ల పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రానికి తగినంత విద్యుత్ లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఒక్క రోజు కూడా విద్యుత్ అంతరాయం కలిగినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వానంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా కూర్చోవడానికి కుర్చీ లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏ ఆర్టీసీ ప్రయాణం మీద ఎర్ర పైసా పెంచినటువంటి దాఖలా లేదు. కరెంటు ఛార్జీల మీద పన్ను పెంచినటువంటి దాఖలా లేదు. ఆస్తి పన్ను పెంచినటువంటి దాఖలా లేదు. నీటి వనరులను పెంచిన నీటి మీద పన్ను పెంచినటువంటి దాఖలా లేదు. దురదృష్టవశాత్తు ఈనాడున్న ప్రభుత్వం ఏ వసతులు కల్పించకపోగా చివరికి చెత్త మీద కూడా పన్ను వేసేటువంటి దౌర్భాగ్యపు స్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. అందువల్ల ప్రజా వ్యతిరేకమైనటువంటి ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు చర్యల్ని ప్రజా కంటకుల్లాగా కంసులలాగా రావణాసురుడులాగా తయారైనటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దె తెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని ప్రజలకు తెలియజెప్పడం కొరకు తెలుగుదేశం కార్యకర్తల్ని సన్నద్ధం చేసేదాని కొరకే ఈ గౌరవ సభ అనేటువంటి విషయం మీకు మనం చేస్తా ఉన్నాం. ఎన్నికల్లో